దసరా బతుకమ్మ పండుగల విశిష్టతను నంబి వేణుగోపాలాచార్య మా మీడియా ప్రతినిధికి వివరిస్తూ ఆదివారం నాడు బతుకమ్మ పండుగ ఉన్న నేపథ్యంలో శనివారం కొత్తవాడ ప్రాంతానికి సేవ రానున్నదని తెలిపారు. దసరా పండుగ సోమవారం శ్రవణ నక్షత్రంతో కూడి ఉండటం వల్ల సోమవారం నాడు దసరా పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. జగిత్యాల గ్రామంలో కూడా రేపు అనగా తేదీ 22/10/2023 ఆదివారం రోజున సద్దుల బతుకమ్మ చేస్తున్నారు. ఇక్కడ దానికి ముందు రోజు శనివారం ఈ రోజున శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం నుండి సేవ బయలుదేరి సాయంకాలం మన కొత్తవాడకట్టు అన్నపూర్ణ చౌరస్తా ఆయా ప్రాంతాలని స్వామి సంచరిస్తాడు. తేదీ 23/10/2023 రోజున పగలు 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో వేణుగోపాల స్వామి ఆలయం నుంచి సేవ బయలుదేరి పాతబస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ దగ్గర నుండి అక్కడి నుంచి జంబిగద్ద దగ్గరికి వెళ్ళి సెమీ పూజ కార్యక్రమాన్ని అఫీషియల్గా ఉండే అధికారులు ఆరాధించిన తర్వాత అర్చకులు వాళ్ళకి ఆశీర్వచనం చేసి అక్కడి నుంచి ఊరేగింపుగా బయలుదేరి క్లాక్ టవర్ నుండి సర్దార్ సత్రం దగ్గర నుండి కొత్త బస్ స్టాండ్ దగ్గర నుండి బీట్ బజార్ నుంచి ఆ తర్వాత పేదపాక నుంచి అక్కడి నుంచి రజక వీధి లడ్డూ పాద బ్రాహ్మణ వీధి నుంచి మళ్ళీ ఆలయానికి చేరుకునేటువంటి యొక్క ప్రాచీన సనాతన సంప్రదాయాన్ని అనుసరించి స్వామి బయలుదేరుతాడు. కనుక ఈ దసరా ఉత్సవం అందరికీ క్షేమాన్ని యోగాన్ని ఇయ్యాన్ని భగవంతుడు ప్రార్థన చేస్తూ సమస్తమైన ప్రజానీకమంతా కూడా ఈ ఉత్సవంలో శాంతియుతంగా పాల్గొని పరస్పర ప్రేమానురాగాల చేత అద్భుతమైనటువంటి భక్తి శ్రద్ధల చేత అటు దుర్గా అమ్మవారిని లక్ష్మి నారాయణమూర్తి స్వరూపమైన శ్రీ వేణుగోపాల స్వామి ఊరేగింపులను దర్శించి మీ మీ యొక్క జీవన విధానాన్ని శాంతియుతంగా చక్కగా ఉండాలని ప్రార్థించుకుంటూ ఈ ఉత్సవాలలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ భాగవతోత్తములందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క దుర్గాదేవి యొక్క ఆ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆయురారోగ్య ఆశీర్వచన ప్రభావం చేత ఆయుహ ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి కలిగి రాష్ట్ర దేశ ప్రపంచ శాంతి సుఖాలు కలగాలని ప్రార్థిస్తూ జయ శ్రీ.